श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमो नमः। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्न कुरुमे देव सर्वकार्येषु सर्वदा। गणालकु देवता गणालकु मुख्यमैनटुवंटि गणनाथुडु। ई गणनाथुण्णि मनं प्रति संवत्सरं कूडा भाद्रपद मासंलो ఆయనకు నవరాత్రులు నిర్వహించుకుంటూ వస్తున్నాం, ఇది ఆనవాయితీ। అలాగే ఈ భాద్రపద మాసంలో మన బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో శాస్త్ర సమ్మతంగా సమయానుసారంగా ఈరోజు స్వామివారిని తాత్కాలికంగా చలన ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకున్నాం। ఈ యొక్క గణనాథుణ్ణి ప్రతి సంవత్సరం ఎందుకయ్యా కొలవాలి అని అంటే, భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి నాడు మనం కూర్చోబెట్టుకొని నవరాత్రులు నిర్వహించుకుంటాం। ఈ నవరాత్రులు మనకు 9 రోజులు రాత్రులైన తర్వాత ఆ స్వామిని 10వ రోజున మనం నిమర్జన చేస్తాం। గణనాథుడు అనేటువంటి భగవంతుడు ఏకదంతుడు, ఆయనను పూజించడమే ప్రప్రథమంగా మనం చేస్తున్నటువంటి ఒక కర్తవ్యం। ఆయనను పూజించడం వల్ల సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా పరిపూర్ణంగా జరుగుతాయి అనేటువంటిది ఒక శాస్త్ర సమ్మతము। అందుకనే భాద్రపద మాసంలో వర్ష ఋతు, ఈ వర్షాకాలంలో ఆ స్వామికి మనం ఏదైతే ప్రారంభం చేస్తామో కార్యక్రమము, దానికి మొట్టమొదటిగా ఈరోజు భాద్రపద చవితి నాడు మనము ప్రారంభం చేస్తాము। ఎందుకయ్యంటే ఆయన కరుణా కటాక్షాల వల్ల పాడి పంటలు అదిగా పండి చక్కగా శస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశం చేత ఈ యొక్క గణపతి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఆనవాయితిని మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాము। అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాము మనము। కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పాము మనమే। ఒకరమే సర్వే జన అంటే అందరూ జనులు, దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా కుల మత భేదం లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం చేత ఈ యొక్క గణనాథుని కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము। అలాగే అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్, జై బోల్ గజానన భగవాన్ కీ జై।